ఇక్కడ యోహాను సువార్త 13:34 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు మీ వలనే మీ పొరుగువారిని ప్రేమించాలని దేవుడు చెప్పాడు. అయితే చాలాసార్లు మనం బయటికి వెళ్ళి అందరినీ ప్రేమిస్తాం, కానీ నీ పొరుగువారిని ప్రేమించండి అని చెప్పడంలో నీ పొరుగువారిలో నీ వాళ్ళు కూడా ఉన్నారని చాలాసార్లు మర్చిపోతారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. నిన్ను నీవు ఎవరైతే ప్రేమించుకుంటావో, అంటే నీ యొక్క సెల్ఫ్ని, నీ బాడీని, నీ సెల్ఫ్ని, అంటే నిన్ను నీవు, నువ్వు తినే ఫుడ్ని, నువ్వు వాడుకునే మనీని, నువ్వు వేసుకునే క్లాత్స్ని ఎలాగైతే మనము ఇష్టపడి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనల్ని మనము స్వార్థంగా ప్రేమించుకుంటామో, అలాగే అంటే నిన్ను అలా నీ పొరుగువారిని, నీ పొరుగువారు అంటే ఎవరెవరు ఉన్నారు, నీ పేరెంట్స్, పేరెంట్స్ కూడా అందులో ఉన్నారు, నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎస్పెషల్గా నీ హస్బెండ్ అండ్ నీ వైఫ్. పెళ్ళైన తర్వాత నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని ప్రేమించినప్పుడు ఆ పొరుగువారిలో నీ భార్య, నీ భర్త అనే ఇద్దరు చాలా ప్రాముఖ్యంగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగే నీ భార్యని లేదా నీ భర్తని కూడా ప్రేమించాలి. నీ సుఖాన్ని నువ్వు ఎలాగైతే కోరుకుంటావో నీ భార్యని, నీ భర్తని, అలాగే వారి యొక్క సుఖం కొరకు కూడా కోరుకోవాలి. నీ వల్లే నువ్వు ఎలాగైతే నిన్ను సంతోషపరచుకోవడానికి, నువ్వు కొనుక్కోవడానికి, నువ్వు వాడుకోవడానికి, నువ్వు తినడానికి, నువ్వు తిరగడానికి, అంటే ఎలాగా ఎలాంటి వస్తువులైతే ధరిస్తావో, ఎలాంటి వస్తువులైతే కొనుక్కుంటావో, అలాగే నీ యొక్క పొరుగువారు, నీ తల్లిదండ్రులు, నీ యొక్క భార్య పిల్లలు కూడా అదే అవసరత కలిగి ఉంటారు, వారిని కూడా అలాగే ప్రేమించాలి అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చిల్డ్రను, ఫ్యామిలీ మెంబర్సు, సొసైటీ, ఫ్రెండ్స్, అదర్స్. కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ సొసైటీని మనం గుర్తుపెట్టుకుంటాము, ఫ్రెండ్స్ని మనం గుర్తుపెట్టుకుంటాము, కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ని మనం గుర్తుపెట్టుకోరు. చాలామంది నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువారు, పొరుగువారు అనే బ్రాకెట్లో ఫ్యామిలీ అనేది ఉంది అని చాలాసార్లు మనం రియలైజ్ అవ్వాలి. ఎందుకనంటే ప్రపంచంలోకి వెళ్ళి అందరూ అందరికీ సేవ చేస్తారు, కానీ తానున్న కుటుంబంలో నిర్లక్ష్యం చేస్తారు. తానున్నటువంటి కుటుంబంలో బరువు బాధ్యతలు ఉన్నటువంటి భార్యని కానీ, భర్తని కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లల్ని కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఇంకా తన రక్త సంబంధులు కానీ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. అది ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడంలో నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో, అలాగే సొసైటీలో, సమాజంలో ఎంతమంది అయితే ప్రేమిస్తున్నామో, అన్నద పిల్లల్ని కానీ, భార్యాభర్త లేని వారిని కానీ, లేదంటే ఆహారం లేని వారిని కానీ, చదువు లేని వారిని కానీ, ఆరోగ్యం లేని వారిని కానీ మనం ప్రేమించి వారికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటాం, కానీ అర్థం చేసుకుంటున్నాం, కానీ ఇక్కడ ఫ్యామిలీని మనము మర్చిపోతున్నాము చాలాసార్లు. అందరికీ మనము సేవ చేస్తాము, అందరితో బాగుంటాము, అందరికీ అన్నీ పంచిపెడతాము, అందరికీ మనం డబ్బు వ్యయం చేస్తాం, కానీ నీతో ఉన్న వారిని, సొంత వారిని ప్రేమించడంలో ఫెయిల్ అయితే చాలా బాధాకరం. కాబట్టి అలాంటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్యామిలీ విషయంలో మనం కరెక్ట్గా అన్ని భద్రతలు, జాగ్రత్తలు తీసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ప్రేమించాలి. వారిని కూడా వారి కష్టాల్లో, వారి యొక్క దుఃఖంలో, వారి యొక్క ఆనందంలో మనం కూడా ఉండాలి అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు మన ఫ్యామిలీ సంతోషాన్ని, మన ఫ్యామిలీ యొక్క ఇంపార్టెంట్ విషయాల్ని మనము తర్వాత చూద్దాంలే, ఫస్ట్ మనకు అక్కడ పని ఉంది కదా, అక్కడ మనకు అవసరం ఉంది కదా అని మనం అనుకుంటాం. కాబట్టి అలా కాకుండా ఫ్యామిలీని కూడా మనము ప్రేమించాలి అని ఈ యొక్క మాటలు మీకు తెలియజేయాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.